లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు చెప్పగానే ముందు చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర బయటకు వస్తుంది అనేది జనాల ఆనందంతో ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గురించి అతను వెన్నుపోటుదారుడు, మామకు వెన్నుపోటు పొడిచాడు, అతను ఎలాంటి మోసాలు చేశాడు అనేది ప్రజలు అనుకుంటమే కానీ రియల్గా చూడలేదు. ఆ రియల్గా చూపించడంలో సిద్ధహస్తుడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ అతని నిజస్వరూపాన్ని రేపు తెరమైకి తీసుకొచ్చి ప్రజలకి చూపిస్తున్న తరుణంలో ట్రైలర్ కూడా చాలా హ్యాపీగా, అంటే ఆ మూడ్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు యొక్క నక్కజిత్తులు అన్నీ బయటపెడుతుంటే చాలా సాంగ్లో కానీ ఆ ట్రైలర్ క్లిప్స్లో కానీ మాకు కనపడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు విశ్వరూపం ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్లో కనపడుద్దని మేము అనుకుంటున్నాం. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలరు చాలా బాగుందండి. రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నది ఉన్నట్లుగా తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇప్పటి వరకు ఇంతకుముందు రక్త చరిత్ర సినిమా కావచ్చు, పరిటాల రవీంద్ర గారి స్టోరీ కావచ్చు, ఏదైనా సరే ఆయన కళ్ళకు కట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చూపించడంలో ఆయన సిద్ధహస్తుడు. చాలా బాగా తీశాడండి ట్రైలర్, చాలా బాగుంది. అందులో అన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నది ఉన్నట్టుగా చూపించి త్వరలో చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని బయట పెడతాడని మా ఆలోచన. మేము కూడా దానికోసం లేగర్గా వెయిట్ చేస్తున్నాం. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఎన్టీఆర్ని పదవి నుంచి దించడానికి ఆ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి పనిచేశారు. వీళ్ళందరినీ చంద్రబాబు మోసం చేశాడనే విధంగా ట్రైలరు రామ్ గోపాల్ వర్మ చక్కగా చూపించాడు అని మాకు ఒకటి అర్థమవుతుంది. ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చూడని పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ కుటుంబ సభ్యులు ఆయన్ని అవమానకర రీతిలో లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూయించి రామారావు గారి పదవిని లాక్కోవాలి అనే పన్నాగం పన్నారు. ఈ ఎన్టీఆర్ గారి పదవి పోవటంలో కుటుంబ సభ్యులందరిది పాత్ర ఉందనేది లక్ష్మీ ఎన్టీఆర్ సారాంశం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆయన చనిపోయిన విధానం, ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కున్న విధానంలో చంద్రబాబు నాయుడు కానీ వారి టీడీపీ పార్టీ కానీ ప్రజలకి చెప్తున్న కోణం ఒకవైపు ఉంటే, కనిపించని అత్యంత కిరాతికమైన అరాచకమైన రెండవ కోణాన్ని రామ్ గోపాల్ వర్మ గారు ప్రజలకి ఆవిష్కరించబోతున్నదే లక్ష్మీస్ ఎన్టీఆర్ లాగా ఆయన చూపిస్తున్న ట్రైలర్లో మనకి కనపడుతుంది. అంత మహానుభావుణ్ణి వైస్రాయ్ హోటల్లో చెప్పులేపించిన చంద్రబాబు నాయుడు, అసలు నేను పార్టీని కాపాడడం కోసమే ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పి మొన్న మోడీ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచావు నువ్వు అని చెప్పి చెప్తే, ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్లో లేదు, పార్టీని కాపాడటం కోసమే మేము ఆ విధంగా చేయవలసి వచ్చిందంటే, నువ్వు తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం అంతటి మహానుభావుణ్ణి నువ్వు ఆ విధంగా చంపటం కరెక్ట్ అని నువ్వు జనాలకి చెప్పాలనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు బయట. అసలు ఏదైతే ఇతను తెలుగుదేశం పార్టీ ట్రస్ట్ను కానీ, తెలుగుదేశం పార్టీ జెండాని కానీ, తెలుగుదేశం పార్టీ సింబల్ని కానీ, తెలుగుదేశం పార్టీ అసెట్స్ని కానీ, ఆ ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆస్తుల్ని కానీ మొత్తాన్ని కైవసం చేసుకొని చివరికి ఎన్టీఆర్ అంత మహానుభావుడి సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే దిశకి చంద్రబాబు నాయుడు వెళ్ళాడంటే, ఆయన ఎంత కిరాతకంగా ఆయన ఆత్మని క్షోభించి చివరికి ఆయన చావుకి ఆ దారులు దారితీసినాయో, ఈ కోణాన్ని రామ్ గోపాల్ వర్మ గారు ప్రజలకు ఆవిష్కరిస్తున్నారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. రామారావు గారి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తీసుకుంటారు, అది అందరికీ తెలిసిందే. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఏం చెప్పబోతున్నారు అనేది జనాలు వెయిట్ చేస్తున్నారండి. రాజకీయ జీవితంలో క్లైమాక్స్లో ఏం జరిగిందనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి, బయట ప్రపంచానికి కూడా బాగానే తెలుసు. అది లక్ష్మీపార్వతి వర్షన్లో కొంత వేరే విధంగా ఉంది. అది రామ్ గోపాల్ వర్మ గారు చూపించబోతున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు మంచి డైరెక్టరే, కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఏదైనా కాంట్రవర్సీ ఉన్న సబ్జెక్ట్ తీసుకుని దాన్ని క్యాష్ చేసుకుంటారండి, మార్కెట్ చేసుకుని. వాస్తవాలు అనేది 100% ఎవరు చూపించలేరండి. వర్మగారు కూడా చూపించలేరండి. వర్మగారు ఏంటంటే మార్కెటింగ్ చేసుకుంటారంటే. అది ఏమీ అనిపించలేదండి. ఆయన ఏదో కావాలని చెప్పి ఏదో ఆయన సొంతగా తీసుకున్నట్టుంది, కానీ పక్కన ఇంకో వేరే వాళ్ళ పేర్లు వేసుకొని రామ్ గోపాల్ వర్మ, ఇంకా జనాలు వచ్చి చూస్తారు రామ్ గోపాల్ వర్మ పని అయిపోయింది, నా పేరు పెట్టుకొని చేస్తుంటే ఎవరు చూడట్లేదు అనుకున్నట్టే ఉంది.
అంత గొప్పగా అయితే ఏం లేదు. రామారావు గారిని చూడాలి చేయాలి అంటే ఏదో ప్రేమికుల రోజు రిలీజ్ చేయటం ఏంటండి, మరీ కాకపోతే అంత రామారావు గారిని అంత ఆయన్ని చాలా ఎటగారం చేసినట్టుంది రామ్ గోపాల్ వర్మ గారు అయితే మాత్రం. ఈ విషయంలో ఏమో పాజిటివ్గా చెప్పాలంటే అందులో మాత్రం నాకేమో అంతగా అనిపించల. నేను ప్రతి ఒక్క ట్రైలర్ చూశాను, హరికృష్ణ గారి క్యారెక్టర్ ఏదో చూపిద్దామని చెప్పి సైడ్ డబ్బింగ్ పెట్టి రామారావు గారి క్యారెక్టర్ని ఏదో డబ్బింగ్ పెట్టి చేసుకుంటూ వచ్చారు. కానీ నిజంగా ప్రేమికుల రోజు రిలీజ్ చేయడం అనేదే అసలుకి చండాలం అండి. ఆయన్ని రామారావు గారు ఇంకొన్న గౌరవాన్ని కావాలని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు దిగ్గజారుద్దామని చెప్పి చూసిన ఇదే తప్ప, ఆయన మహానటుడు మహామనిషి, రాజకీయాల్లో కూడా పేదలకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. నాకు అదే అర్థం కావట్లేదు, రామ్ గోపాల్ వర్మ గారు నెట్లో ప్రేమికుల రోజు రిలీజ్ రోజు పెట్టినప్పుడు ఎవ్వరు కూడా ఏం మాట్లాడలా. ఆయన అంటే మరి గౌరవ ఈ ఎప్పుడు ఏం చేసే పనులు ఇలాగే ఉంటాయి వేస్ట్ అని చెప్పి వదిలేశారో కూడా అర్థం కావట్లేదు. కానీ రామారావు గారి గురించి మాత్రం అదైతే కరెక్ట్ కనిపించట్లేదు. ఆయన ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఏదో డ్రామాలో స్టేజ్ మీద యాక్ట్ చేస్తూ ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి నీకు 10 రూపాయలు ఇస్తాను 5 రూపాయలు ఇస్తాను అని చెప్పి చూపించినట్టుంది. సినిమా అయితే టికెట్ తీసుకొని చూసేవాళ్ళకైతే మాత్రం వేస్టే, ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.